మాఘ శుద్ధ త్రయోదశి సోమవారం పునర్వస నక్షత్రం ఫిబ్రవరి 14వ తారీఖు యథావిధిగా 4 గంటలకి సుప్రభాతం, 4 నుంచి 4:30 గంటల వరకు సుప్రభాతం దర్శనం, 4:30 నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనలో భాగంగా నిత్య వేదపారాయణం, ఉపనిషత్పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ. ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణుపురాణం, క్షేత్రమహాత్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన పారాయణములన్నీ స్వామివారి సన్నిధానంలో విజ్ఞాపనం చేయడం జరుగుతుంది. అదైన తర్వాత బాలభోగ నివేదనం. బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యోపోసనం, అయిన తర్వాత బలిహరణం, బలిహరణమైన తర్వాత మంగళాశాసనం, తీర్థగోష్ఠి, చాత్మర. అదైన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనాన్ని పూర్తి చేసుకుని సుమారుగా 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటల నుంచి సహస్రనామార్చనం, ఆర్జిత సహస్రనామార్చనం. 8:30 నుంచి ఆర్జిత గరుడ సేవ. 9:30 గంటల నుంచి నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఈ ఆర్జిత సేవల్లో భాగస్వామ్యం కావాలనుకున్నవారు సంప్రదాయ వస్త్రధారణంతో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ పరిమిత సంఖ్యలో భాగస్వామ్యం ఉంటుంది. దానికి తగిన రుసుము చెల్లించి భాగస్వాములు కావాల్సి ఉంటుంది. 11:30 గంటలకు మహానివేదనం, రాజభోగ నివేదనం. 11:30 నుంచి 12 గంటల వరకు భక్తుల దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 12:30 నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం, 3:00 నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం, 7:00 నుంచి 8:30 వరకు రాత్రి ఆరాధనం. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు సంప్రదాయ వస్త్రధారణతో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది. 8:30 నుంచి 9:30 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకు ఏకాంత సేవ. కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. దేవస్థానం సంకల్పించినటువంటి లోక కళ్యాణార్థం, ప్రజా ఆరోగ్యం నిమిత్తం సంకల్పించినటువంటి హోమ కార్యక్రమాలలో భాగంగా పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ కొండ మీద గంగాధార సమీపంలో ఉండేటువంటి శ్రీ సీతారామస్వామి ఆలయంలో ఇవాటి రోజున సుమారు 8 గంటలకి ఆరంభమై హోమ కార్యక్రమం ఉంటుంది. సంక్షేప రామాయణం, శ్రీరామ షడక్షరితో హవన కార్యక్రమం ఉంటుంది. ఈ హవన కార్యక్రమంలో పరోక్షంగాను ప్రత్యక్షంగాను భాగస్వాములు కావచ్చును. లోక కళ్యాణార్థం ఇది సంకల్పించింది. భక్తులు కూడా భాగస్వాములు కావాల్సి ఇచ్చ కలిగినటువంటి వారు దానికి తగిన రుసుమును చెల్లించి భాగస్వాములు కావచ్చు. ఇవాళ పునర్వసు శ్రీరామ పట్టాభిషేక సర్గ విన్నపం రాజభోగ సమయంలో విన్నపం చేయడం జరుగుతుంది.